బిడ్డ కోటి రూపాయలు వేస్తున్నా అని చెప్పే ఇదేనా పద్ధతి? నీ చెప్పల హీరో గారు నేను చెప్పాను, ఇంతదాకా ఒక రూపాయి కూడా లేదు మోహన్ బాబు మనోజ్ గారు. ఏ సెల్ఫీ ఎక్కగానే కొలకక్కా, ప్రతి ఒక్కరు బాగున్నారు, ప్రతి పిల్లలు బాగున్నారు. కారణం కరోనా వచ్చింది, కరోనా కన్నా ఎక్కువతుంది. ప్రభు నమ్ముకోండి, ప్రేస్ చేసాం. ప్రతి పిల్ల మనోజ్ గారు చాలా బాగా చేసామని తెలిసింది. మనోజ్ కరోనా గురించి డబ్బులు ఎన్ని ఉన్నా అని పోయేటప్పుడు ఏం తీసుకున్నాం? ప్రభు రాక సమీపంది సినిమా మంచిగా ఉందన్నా, ఇంట్రెస్ట్ ఉంది. ఒక సీన్ ఎట్లా అంటే ఇంటర్వెల్ నుంచి అయితే క్లైమాక్స్ సూపర్ 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 హిట్. కాన్సెప్ట్ ఏంటంటే స్కామ్, బయట నుంచి ఎట్లా స్కామ్ చేయాలనేది. మోసగాళ్ళు మోసగాళ్ళని మళ్ళీ క్లియర్ అయిపోతే వాళ్ళ డబ్బులు అడగకుంటే జైలుకి వెళ్ళి వచ్చినారు. సూపర్ 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 హిట్ సినిమా. మూవీ చాలా బాగుంది, మంచి ఇష్టం ప్రొడ్యూసర్ గారు. సినిమా చాలా బాగుంది ఎందుకంటే ఆయన కూడా స్టోరీ ఇష్టంగానే రాసుకుంటారు. స్టోరీ ఈ స్టోరీ కొరకు కనీసం వన్ ఇయర్ వరకు స్టోరీ రాసుకుంటారు. వన్ ఇయర్ తర్వాత సినిమా మూవీ తీసి సినిమా బాగుంది ఎందుకంటే మన దోపిడి రాబడి స్కామ్ కనిపిస్తుంది. ఆ స్కామ్ కళ్ళ దగ్గర సినిమా మొత్తం సినిమా చూసాను కదా మిర్సగాడు, చాలా బాగుంది. స్కామ్లు ఎట్లా తిరుగుతున్నాయి, దాని గురించి బాగా టేకింగ్ కూడా చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ కాదు, సినిమా కాదు కదా పాత్ర సిద్ధార్థి చాలా బాగుంది. సినిమా డబ్బులు సంపాదించాలని స్కామ్ గురించి బాగా చూపించింది, సినిమా మాత్రం బాగుంది. మళ్ళీ అన్న ఎలా ఉంది, అన్నకు ఎలా ఉంది? బాగుంది చాలా. మామూలుగా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా సాంగ్స్ అవి అట్లా కాకుండా రొట్టి స్టోరీ, ఇది రొట్టి స్టోరీ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. కొత్తగా ట్రై చేసి స్టోరీ కూడా అంతే చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్ ఉందా? లాస్ట్ సీన్ బాగా. రాబరీ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? ఏది రాబరీ అది బాగానే ఉంది. అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ పోయి మళ్ళీ మిడిల్ క్లాస్ కావాలి. కాజలు విష్ణు గోదావరి సిస్టర్గా చేసిన కదా, కొత్త అనిపించింది. నవదీప్ నవదీప్ ఉన్నారు కదా, ఆయన పాత్ర ఏంటి? సెకండ్ హీరోయిన్ ఏమైనా చెప్పారు, ఏమన్నా ఉన్నారా? మోహిని అని చాలా సస్పెన్స్ ఉంది. సస్పెన్స్ లైక్ లాస్ట్ మూమెంట్ మనకి ఏం తెలుసు, ఏమి అంటే ఇట్లా ఏమంటారు, సూపర్ గా ఉంది. హైలైట్స్ అంటే సస్పెన్స్ బాగుంది, అదే హైలైట్. కాజల్ యాక్టింగ్ బాగుంది, విష్ణు గారు యాక్టింగ్ బాగుంది,
అండ్ లాస్ట్ వరకు ఎలా మోసం చేస్తారనేది బాగా చూపించారు. స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మాత్రం సూపర్. స్కామ్ అంటే స్కామ్ ఎలా చేశారని చూపించేది మాత్రం సూపర్గా ఉంది. సాంగ్స్ అంటే ఒకటే టూ సాంగ్స్ ఉన్నాయి, కాకపోతే అదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే సాంగ్స్ ఆగుతుంది కాబట్టి అదేం తెలియదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ తర్వాత మళ్ళీ కెమెరా వర్క్ బాగుంది. తర్వాత జెఫ్రీ డైరెక్టర్ కాబట్టి హాలీవుడ్ రేంజ్లో ఉంది. డైరెక్షన్ బాగుంది, హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ రేంజ్లో అంటేలా చూపించారు. సో సినిమా ఓవరాల్గా మంచి ఉంది. మనోజ్ గారు విష్ణు గారికి డీ తర్వాత మంచి హిట్ అంటే మోసగాళ్ళ మూవీ. ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ 10 మినిట్స్ స్టోరీస్ జరుగుతుంది వాళ్ళ పిల్లల స్టోరీ అంటే కిడ్స్గా ఉన్నప్పటికీ, తర్వాత మోసం ఎలా చేశారని తర్వాత చూపిస్తారు. సో ఓవరాల్గా మూవీ మొత్తం బాగుంది. సూపర్ అండి, కాజల్ యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. ఎస్ సార్, హిట్ ఆల్రెడీ హిట్టే, హిట్ టాకింగ్. థ్యాంక్ యూ. ఇండియా అన్ని రాబరీ చూసుంటాం, కానీ ఇండియా నుంచి అమెరికా రాబరీ అనేది కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకెళ్లారు. ఇప్పుడు అందరికీ జరిగే ఇలాంటి ప్రాబ్లమ్స్ని చూసి కొంచెం జస్ట్ అవుతారు నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ రాబరీ జరుగుతుందో దీనికి మళ్ళీకి ఎలా చేస్తారని కూడా చూపి జస్టిఫై చేశారన్నమాట. మీకు ఓవరాల్గా బీజిఎం అన్ని సినిమా ఎవ్రీథింగ్, కాజల్ క్యారెక్టర్, సునీల్ గారి సెట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్, నవదీప్ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. విష్ణు గారి క్యారెక్టర్ బాగుందండి, ఎందుకంటే విష్ణు గారు మనం పాత సినిమా డీ చూసాం కదా, ఆ సినిమా చూసిన తర్వాత ఆ ట్రూ బేస్ స్టోరీ అది ఆయన బాగా చూపించారన్నమాట. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడు మన ఇండియాలో స్కామ్ జరిగి చూపించారు, కానీ ఇండియా వాళ్ళు అమెరికా ఎలా చేస్తారనేది, ఆ అమెరికా వాళ్ళు ఎలా దాన్ని మనం పట్టుకోవాలి ఏం చేయాలనేది అది చాలా బాగా చూపించారు. మీకైతే సినిమా అయితే అందరికీ న్యాయం చేసే సినిమానే. నేను రేటింగ్ వేయలేను, ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాదు, ఏమన్నా వేరే ఎమోషన్ కాదు, ఏమో సాడ్ మూవీ కాదు కాబట్టి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లింగ్ మూవీ, అందరూ చూస్తే ఒక త్రిగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఈరోజు మన మోహన్ బాబు గారికి బర్త్డే, హ్యాపీ బర్త్డే అండి. ఈరోజు బర్త్డే మోహన్ బాబు గారిది, హ్యాపీ బర్త్డే మోహన్ బాబు గారు. మీరు ఏదైతే ఈ సినిమా మీరు వచ్చిందో ఆ సినిమాకి మీకు మీ విష్ణు గారు న్యాయం చేశారని నేను అనుకుంటున్నా. సినిమా మాత్రం బాగుందండి, థ్రిల్లింగ్ మూవీ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.